ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మీ బీరువాలో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు మీరు కోటీశ్వరుడు అవ్వడం ఖాయం అని అంటే, ఒక అమ్మగా నేను చాలా సంవత్సరాలుగా తెలియచేస్తున్నా, దాదాపుగా 10 సంవత్సరాలు దాటినట్టుంది బహుశా. ఎందుకంటే పాత క్లయింట్స్ వాళ్ళకే గుర్తు ఎక్కువగా తెలిసింది, అమ్మ మేము 9 ఏళ్ల క్రితం తీసుకున్నాం, 10 ఏళ్ల క్రితం తీసుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఒక నేను పూజ ప్రాసెస్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు నాన్న, ఆ వస్తువు మరి అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో ఏదైనా మనసులో ఒక్క సంకల్పము అనేది అనుకొని మీరు పెట్టండి చాలు, మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ తెలియజేస్తూ ఉండేదాన్ని. ఆ వస్తువుకి టైటిల్ శ్రీచక్రము అని పెట్టాను, కానీ మీరు పూజ చేసేటువంటి ఆ శ్రీచక్రం వస్తువు కాదు, దాని పేరు శ్రీచక్రము అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అది ఒక దైవిక వస్తువు, అదృష్టకరమైన వస్తువు. చాలామంది కూడా ఆ శ్రీచక్రం అన్న ఆ దైవిక వస్తువును కలెక్ట్ చేసుకొని మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిచిన తర్వాత ఎన్నో అద్భుతాలు, మహాద్భుతాలు జరిగాయని చాలామంది తెలియచేశారు. వాళ్ళ మనసులో కోరిక అనేది అనుకొని ఒక వ్యక్తి వాస్తవంగా తెలియచేసిన ఒక పెద్ద ముత్తైదువా వచ్చి తన భర్త చాలా కాలమైందమ్మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆవేదన పడింది. సరే నేను మనస్ఫూర్తిగా ఆ ఒక్క వస్తువు ఇచ్చి మీరు బీరువాలో పెట్టండి, బీరువా లాకర్లో పెట్టండి, డెఫినెట్గా మీ వారు మళ్ళీ తిరిగి వస్తారమ్మా అన్న. పెట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ చాలా ఆనందంగా వ్యక్తిగతంగా కలవటం కలిసింది, హైదరాబాదు చిక్కడపల్లి వచ్చింది. వాళ్ళ తమ్ముళ్ళు, ఆమె తమ్ముళ్ళు, తమ్ముళ్ళకు ఒకడు ఇన్ఫర్మేషన్ చెప్పారట, మీ బావ కాశీలో ఫలానా ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి. అంటే సరే వీళ్ళందరూ కలిసి ఆవిడ తమ్ముళ్ళు, ఆమె కొడుకులు, కూతుర్లు అందరూ కలిసి కాశీ వెళ్ళారట. వెళితే అతన్ని మొత్తానికి అంటే గుర్తు పట్టడం అనేది కూడా గడ్డం బాగా పెంచేసి జుట్టు పెంచేసి అలా ఉన్న వ్యక్తిని జాగ్రత్త వీళ్ళు గుర్తుపట్టి తీసుకొని వచ్చారట. ఆవిడ చెప్పింది చాలా చాలా ఆనందం అనిపించిందమ్మా, మరి ఏదైనా సరే నాన్న ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను, నమ్మకం ఏదైనా నమ్మి ఆచరించాలి, నమ్మి ఆచరించటం వలన ఆ వస్తువు బీరువాల ఆకరులో పెట్టడం వలనే వాస్తవంగా ఆ కాశీ విశ్వనాథుని అనుగ్రహం వలన మరి చక్కగా తన భర్త తిరిగి రావటము అనేది జరిగింది. డెఫినెట్గా మన మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటామో ఆ సంకల్పం అయితే అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది నాన్న. ఇంకొకళ్ళు కూడా వాళ్ళ బాబు ఇంటి నుంచి వెళ్ళిపోయాడమ్మా అన్నారు, ఆ బాబు కూడా తిరిగి వచ్చాడు అని చెప్పేసి చెప్పారు. ఇలా నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, ఉద్యోగం కోల్పోయామమ్మా, తిరిగి ఉద్యోగం పొందలేకపోతున్నా, చిన్న ఉద్యోగం చేయలేకపోతున్నా, పెద్ద ఉద్యోగం రావట్లేదు నాకు అని బాధపడ్డటువంటి వాళ్ళు మంచి ఆఫర్ వచ్చిందమ్మా అని చెప్పారు. వివాహం చక్కగా వయసు మరి పిల్లలు వయసుకు వచ్చినటువంటి ఆ పిల్లలకి చక్కని సంబంధాలు కుదిరాయి అన్నారు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చాయి అని చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి నాన్న, మనస్ఫూర్తిగా వాళ్ళు చాలామంది చెప్పారు. మేము అసలు ఇల్లు కొనగలుగుతామో లేమో అని అనుకున్నామమ్మా, కానీ ఒక సొంత ఇల్లు నాకు రావాలి తల్లని మనసులో అనుకొని సంకల్పం అనుకొని బీరువాలో పెట్టానమ్మా, మేము ఇల్లు కొనుక్కున్నాము అన్నారు. మీరు మీ మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటారో అది ఎవరికి కూడా బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, మనసులో సంకల్పం అనుకొని పెట్టండి చాలు, ఆ అమ్మవారి దయవల్ల డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న. ఏదైనా ఒక నమ్మకం నమ్మి ఆచరించాలి, సక్సెస్ అవుతారు, డెఫినెట్గా అవుతారు నాన్న. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి లేదా సమస్యలతో బాధపడుతున్నామని అనుకుంటే ఒక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది అమ్మవారి దేవల్ల తెలియచేయటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.